ఎవరు చెబితే ఆయన స్పందిస్తాడు. ఏ కాలంలో ఎవరు ఎలా స్పందించారు, ఎవరు ఎలా దేవుణ్ణి అడిగారు, ఇవన్నీ విషయాలు దేవుడు బైబిల్లో మనకు తెలియాలని వ్రాయించాడు. చాలామంది ప్రార్థిస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, ఎప్పుడు అడగాలి, ఎందుకు అడగాలి, దేని విషయమే అడగాలి అన్న విషయం కూడా ఆలోచించకుండా ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి అడిగేస్తూ ఉన్నారు. పిల్లారా, ఒకనాడు యెహోషువ సూర్యచంద్రులను ఆపినట్లుగా ఈరోజు నువ్వు సూర్యుని ఆపగలవా? నువ్వెంత భక్తుడివైనా, నువ్వెంత గొప్ప దైవజనుడివైనా, నువ్వెంత గొప్ప ప్రార్థనాపరుడివైనా, ఈరోజు నువ్వు సూర్యచంద్రులను ఆపగలవా అంటే నువ్వు ఆపలేవు, నేను ఆపలేను. ఆ రోజు దేవుడు మరి సూర్యచంద్రుల్ని ఆపమని యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రుల్ని ఆ రోజు ఆపాడు. ఈరోజు మనం ప్రార్థిస్తే ఎలా ఆగిపోద్ది? భూమి ఆగిపో, సూర్యుడు ఆగిపో, చంద్రుడు ఆగిపో అంటే ఈరోజు మనం ఆపితే ఆగే కాలం కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసినటువంటి ఒక వాక్యం ఉంది, అపొస్తలుల కార్యములు 7వ వచనం మనం చూసినట్లయితే ఏమని అక్కడ వ్రాయబడి ఉందంటే, అపొస్తలుల కార్యములు 7వ వచనము, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకొని ఉన్నాడు. చూసారండి, కాలములు భూమి తన చుట్టూ తాను తిరుగుటకు, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుటకు, చంద్రుడు తిరుగుటకు. ఈరోజు సూర్య చంద్రుడు భూమి వీటి వలన కాలం వస్తుంది. ఆ రోజు సూర్యుడు ఆగిపోయాడు, కాలం ఆగిపోయింది. ఆ రోజు చంద్రుడు ఆగిపోయాడు, కాలం ఆగిపోయింది. ఈరోజు నువ్వు సూర్యుని ఆపాలంటే కాలం ఆపాలి, చంద్రుని ఆపాలంటే కాలం ఆపాలి. కానీ ఆ రోజైతే దేవుడు కాలాన్ని సమయములను దైవభక్తులకు ఇచ్చాడు. నువ్వు ప్రార్థిస్తే సూర్యునైనా చంద్రునైనా ఆపుతాను అని దేవుడు అనుమతి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, మీ స్వాధీనంలో లేవు. ఈరోజు కాలం ఆగదు. నువ్వు ప్రార్థిస్తే ఈరోజు చంద్రుడు ఆగడు, నువ్వు ప్రార్థిస్తే భూమి ఆగిపోదు, నువ్వు ప్రార్థిస్తే కాలంలో జరగవలసినటువంటి ఇవి ఆగిపోవు. కాలములు ఆయన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, చాలామంది ఏమంటారంటే మళ్ళీ అదొక రకమైన ప్రార్థన చేస్తారు, దేవా మరి సూర్యచంద్రుని ఈ కాలములను మీ స్వాధీనంలో ఉంచుకోండి. దేవుడు అంటున్నాడు, నా స్వాధీనంలోనే ఉన్నాయంటుంటే మీ స్వాధీనంలో ఉంచుకోండి అంటారు. ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి, ఈ కాలం ఆయన చేతిలో కొన్ని వెళ్ళిపోయింది. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఎప్పుడు ఆగిపోవాలో, ఏ రోజుతో ముగిసిపోవాలో, ఏ రోజు యుగాంతం డేటో అది దేవునికి తెలుసు.
ఆయన వలన మాత్రమే ఇప్పుడు అవి ఆగాలి తప్ప నువ్వు ప్రార్థిస్తే నీ మాట వినడు నువ్వు ప్రార్థిస్తే అవి ఆపలేవు కాలములను బట్టి చూస్తూ బైబిల్లో వ్రాయబడినటువంటి లేఖనాలను చాలా జాగృతగా మనం ఆలోచించుకుంటూ ఈ ప్రపంచానికి దైవ జ్ఞానాన్ని బోధిస్తూ ఉండాలి ప్రిల్లరా ఈ రోజు యావత్తు ప్రపంచం కరోనాతో వెలవెల్లాడిపోతుంది ఎక్కడ చూసినా శవాలు ఎక్కడ చూసినా మరి శ్మశానంలో ఎంతో మందిని పూడుస్తున్నారు ఎంతో మందిని కాల్చేస్తూ ఉన్నారు ఈ రోజు మనం కరోనా పరిస్థితుల్లో మనం ఒకసారి వాటి యొక్క పరిస్థితులు మనం ఒకసారి ఆలోచిస్తే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ దేశాన్ని కాపాడాలంటే ఎవరుంటే ఆ దేశాన్ని దేవుడు కాపాడతాడు ఎవరి వలన దేవుడు ఈ రోజు ఈ యావత్తు ప్రపంచాన్ని ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎలాంటివైనా సంభవిస్తే అలాంటి వారి కొరకు మనం ప్రార్థిస్తే దేవుడు వింటాడా మన పాట మన ప్రార్థన ఆ రోజు అబ్రహాము ఆయన అడిగారు ఎంతమంది నీతిమంతులు ఉంటే కాపాడతావని ఆయన ఆలోచించి 50 అన్నాడు 45 అన్నాడు 40 అన్నాడు 30 అన్నాడు 20 అన్నాడు ఆ 10 మంది కూడా ఉండరానని అనుకున్నాడు ఆయన ఉన్నది నలుగురే కానీ ఆయన 10 మంది నీతిమంతులు ఉంటే దేవా కాపాడతావా అని భయపడుతూ అడుగుతున్నాడు ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయము 32వ వచనం అతడు ప్రభువు కోపపడని ఎడల చూసారా అబ్రహాము ఆయన అంటున్నారు మీరు కోపపడకపోతే చాలా మందికి భయం లేకుండా ప్రార్థన చేసేస్తారు కానీ ఆయన అంటున్నాడు ప్రభు కోపపడని ఎడల చాలా మాట్లాడేశాను ఇంక ఇప్పుడు కూడా మాట్లాడితే ఒకరు మీకు కోపం వస్తుందేమో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూసారా ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అని అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును 10 మంది ఉంటే నేను నాశనం చేయను 10 మంది ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నాశనం చేయను అని ఒకనాడు దేవుడు అబ్రహాముతో అన్నాడు 10 మంది ఉంటే కాపాడతాను 10 మందికి తక్కువ ఉంటే నాశనం చేస్తాను ఇది అబ్రహాము కాలంలో ఒక భక్తుడు ఒక దైవజనుడు దేవుని స్నేహితుడు విశ్వాసులకు తండ్రి ఎంత కెపాసిటీ ఉన్నవాడో చూడండి అడిగే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు విశ్వాసులకు తండ్రి అడిగే వ్యక్తి సామాన్యుడు కాదు దేవునికి స్నేహితుడు అడిగే వ్యక్తి చాలా దేవుని కొరకు గొప్పగా బ్రతికినటువంటి వాడు తన కొడుకునే బలిమ్మంటే ఎవరికి తప్పకుండా బలివ్వడానికి సిద్ధపడిపోయినటువంటి వాడు అలాంటి ఆయన మాట్లాడుతుంటే 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా అంటే రక్షిస్తానని దేవుడు అన్నాడు అది 10 మంది వరకు అది అబ్రహాము వరకు ఆ తర్వాత కొంచెం మనం ఏస్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం ఆలోచిస్తే ఏస్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారం లేకుండా చేసేసి కరువు పంపిస్తాను
మనుషులను పశువులను నిర్మూలం చేసేస్తాను. చూసారండి ఆయన అంటున్నాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఎవ ఏ దేశమైతే నన్ను నమ్మదో, ఏ దేశమైతే నా గురించి ధిక్కరిస్తుందో, ఏ దేశమైతే నన్ను అంగీకరించదో, ఏ దేశమైతే దేవుళ్ళే లేడని వాళ్ళిష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతారో, ప్రాణాధారముగు ఆహారం లేకుండా చేసేస్తాను, కరువు పంపిస్తాను, పశువులను మనుషులను నిర్మూలన చేసేస్తాను, అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు. నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశములో ఉన్నను. చూసారండి, నోవాహు ఉన్నాడు అలాంటి దేశంలో, కరువు రప్పించే దేశంలో, తెగులు రప్పించే దేవుడి దేశంలో, మనుషులను పశువులను నిర్మూలన చేస్తున్నటువంటి దేశంలో నోవాహు ఉన్నా, యోబు ఉన్నా, దానియేలు ఉన్నా అంటున్నాడు ఆయన, ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. నోవాహు ఒకవేళ నీతిగా ఉన్నాడు, నోవాహు లాంటి వాడు, యోబు, దానియేలు వాళ్ళే ఒకవేళ ఉన్నా నీతిని బట్టి వాళ్ళు తప్పించుకుంటారు తప్ప, వాళ్ళు ప్రార్థిస్తే ఆ దేశాన్ని వదిలిపెడతానంటే అది పొరపాటు. నోవాహు గురించి మీ అందరికి తెలుసు. నోవాహు నిజంగా ఈ భూప్రపంచంలో చాలా గొప్ప భక్తుడండి. నోవాహు ఆయన జీవితంలో దేవుడు ప్రత్యక్షమైనటువంటి 500 సంవత్సరము, ఆయన ఓడ నిర్మించినది 600 సంవత్సరము, 2వ నెల అంటే సుమారు 100 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేశాడు. ఈ 100 సంవత్సరాలు ఓడను నిర్మిస్తూ, 100 సంవత్సరములు ఆయన ప్రకటిస్తున్నాడు. మొదటి పేతురు 3:19-20, మొదటి పేతురు 3:19-21 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుంది. మారుతారు. ముందు కరోనా వచ్చింది, తగ్గిపోయింది. పోనీ ఈ ఫస్ట్ టైంకైనా, ఈ ఫస్ట్ అటాక్ అయినా మారుతారు అని ఎదురు చూశాడు ఆయన. మారలేదు మనుషులు. పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. అంటే నోవాహు కాలంలో ఒక పక్కన ఓడ సిద్ధపరచబడుతుంది, ఆయన ప్రకటన జరుగుతుంది. ఇలా సుమారు 100 సంవత్సరాలు నోవాహు ప్రకటిస్తూ, ఓడలో ఏనుగులు ఒకవైపు, పులులు ఒకవైపు, సింహాలు ఒకవైపు, మరి జంతువులు ఒకవైపు, మేకలు ఒకవైపు, గొర్రెలు ఒకవైపు, పక్షులు ఒకవైపు, రకరకాల జంతువులు ఒకవైపు, వాటి తినే ఆహారం ఒకవైపు, ఏ ఏ జంతువులు ఎక్కడ ఉండాలి, ఏ ఏ జంతువులు ఏ ఏ ఆహారం తింటాయి, వీటినన్నిటినీ 100 సంవత్సరాలు ఆయన సిద్ధం చేసి తన కుటుంబంలో 3 కొడుకుల్ని ఆయన కాపాడుకొని, ఆయన కంట్రోల్లో పెట్టుకొని, వాళ్ళు చేసుకున్న 3 కోడల్ని కూడా ఆయన వాడలో ఎక్కించి, తన భార్యను కూడా ఎక్కించుకొని, తన కుటుంబాన్ని కాపాడుకున్న ఇంత గొప్ప భక్తుడైనటువంటి ఈయన జరగబోయే విపత్తుల్లో ఉన్నప్పుడు, ఒక దైవజనుడు జాగ్రత్త వినాలి, దైవజనుడు ఉన్నప్పుడే విపత్తులు వస్తాయి, దైవజనుడు ఉన్నప్పుడే విపత్తులు వస్తాయి. మనం ఉన్నప్పుడు ఎందుకు ఇది జరిగిందని మనం అనుకుంటాం కదా, కాదు. ప్రతిసారి జరిగే ప్రతి విపత్తులు వెనుక ఎవరో ఒక దైవజనుడు ఉంటూనే ఉన్నాడు. ఆ రోజు జలప్రళయములు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవరున్నారు? నోవాహు లేడా? నోవాహు అంత చక్కటి వాడ కట్టి
ఆ ప్రజలందరికీ వాక్యాన్ని బోధించి కుటుంబం అంతటిని వాడలోనికి ఎక్కించి ఇన్ని జంతువులను ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి జంతువుని మీరు తినే ప్రతి ఆహార పదార్థాన్ని ఆయన కాపాడేడే అలాంటి అతను ప్రార్థించినా అంటున్నాడు మీ నీతిని బట్టి నోవాహు నువ్వు తప్పించుకుంటావు దానియేలు నువ్వు కూడా రాజు ఒకవేళ ప్రార్థిస్తే చంపేస్తామని ఆజ్ఞ జారీ చేసినా అటువైపే కిటికీ తీసి ప్రార్థించే గొప్ప ప్రార్థన పరుడివి సింహము బోనులో వేసినప్పుడు కూడా నువ్వు ప్రార్థిస్తే నీ మాట నేను విన్నాను సింహాల నోరు మూసేశాను నీలాంటి వాడు ఉన్నా ఆ దేశములో నేను కాపాడను యోబు నువ్వెంత మంచి భక్తుడివి నువ్వెంత మంచి దైవజనుడివి ఎన్ని కష్టాలలో ఉన్నా ఈ యథార్థతను వదలకుండా ఉన్నావు కదా కురుపులు ఒంటి నిండా కురుపులు పరిస్థితి బాగులేదు భార్య కూడా సూసైడ్ చేసుకో అంటుంది కానీ యథార్థత విడిచిపెట్టక యెహోవా ఇస్తాడు యెహోవా తీసుకుంటాడు అని నా మీద ఎంత భక్తిగా ఉన్నావు నా ఎడల నువ్వు ఎంత యథార్థతగా ఉన్నావు నువ్వు బ్రతుకున్న కాలంలో నీ కొరకు నీ కుటుంబీకుల కొరకు ఎన్నిసార్లు నువ్వు అర్పణలు అర్పించావు పాప పరిహారార్థ బలులను నువ్వు అర్పించావు ఇలాంటి యోబు లాంటి ఎంత గొప్ప భక్తుడు దేవుడు మాట్లాడుతున్నాడు మీరే మీ ముగ్గురినే నేను ఆలోచిస్తే మీలాంటి వాళ్ళు దేశంలో ఉన్న వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని ఆ దేశాన్ని మీరు కాపాడలేరు పాడైపోద్ది ఆ దేశంలో మీరున్నా నేను మీ మాట వినను దానియేలు కంటే గొప్పవాడవా నువ్వు యోబు కంటే గొప్పవాడవా నువ్వు ఎవరికంటే నోవహు కంటే గొప్పవాడవా నువ్వు అంత గొప్పవాడు ఆ దేశంలో ఉన్న ఆ దేశాన్ని నేను కాపాడను అని దేవుడు అంటున్నాడు అంటే ఈరోజు ఎవరు ప్రార్థిస్తే ఎవరు మొరపెడితే ఎవరు రోదిస్తే ఎవరు మోకాళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటది పొరపాటు వినడైనా హేమా హేమి లాంటి వాళ్ళు ప్రార్థనలు చేస్తేనే అలాంటి వాళ్ళు దేశంలో ఉన్న అలాంటి వాళ్ళు మాటలు వినను అని అన్నాడంటే ఒక్కసారి మనం ఆలోచించాలి బైబిల్ని పది మంది ఉంటే నేను కాపాడుతాను అన్నాడు ఈరోజు పది మంది ఉంటే కాపాడతాడు అనుకుంటే కాదు ఒక్కడు నీతిమంతులున్నా ముగ్గురు నీతిమంతులున్నా నేను కాపాడను నాకు చెప్పకండి మీరు నేను డెసిషన్ తీసుకున్నాను నేను ఏం చేయాలో అని నాకు తెలుసు మీకు తెలియదు మనుషుల మనస్తత్వాలు మీకు తెలియదు మనుషులు ఎలాంటి ఎలాంటి వాళ్ళు నిజమండి మనుషులు ఎలాంటి వాళ్ళండి ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా కరోనా ఉంది కరోనాతో అప్పటికే ఎంతోమంది చచ్చిపోతున్నారు లాక్డౌన్ అనుభవిస్తున్నాం సడన్గా స్కూల్స్ అనగానే అందరు తల్లిదండ్రులు స్కూల్స్కి పంపించారు పిల్లల్ని ఏమన్నా నెల ఆగలేరా రెండు నెలలు ఆగలేరా ఒక సంవత్సరం బడికి పంపకుండా ఆగలేరా బడులకు పంపించారు కాలేజీలకు పంపించారు యూనివర్సిటీస్కి పంపించారు వాళ్ళందరూ కలిసి తల్లిదండ్రులకు అంటించుకొని వచ్చి అంటించి ఎంతోమంది తండ్రులు చచ్చిపోతున్నారు ఎంతోమంది తల్లులు చచ్చిపోతున్నారు ఎంతోమంది పెద్దవాళ్ళు చచ్చిపోతున్నారు ఈరోజు ప్రతి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ కరోనా ఆ రోజు లేని కరోనా ఈరోజు విలేజుల్లో కూడా ఎలా వచ్చేసిందంటే ఎవరు అంటించారు చెప్పండి వింటారంటారా ప్రజలు వింటారంటారా
అందుకే దేవుడు అనుకున్నాడు ఇలాంటి వాళ్ళు ప్రార్థనలు చేసినా నేను వింటాను అని ప్రార్థిస్తే నేను మనస్తానని మీరు అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఉన్నా నేను వినను వాళ్ళు ప్రార్థించినా వినను అలాంటి వాళ్ళు దేశంలో ఉన్నా వాళ్ళను తప్పిస్తాను వాళ్ళు తప్పించుకుంటారు తప్ప వాళ్ళే తప్పించుకుంటారు ప్రేమైన దేవుని పిల్లారా మీరు తప్పించుకోవాలంటే మీకు భక్తి ఉండాలి మీరు తప్పించుకోవాలని అనుకుంటే మీకు చాలా దేవుని ఎడల భక్తి ఉండాలి దేవుని కొరకు మీరు గొప్ప కార్యాలు చేసే వాళ్ళైతేనే మీరు తప్పించుకుంటారు విపత్తుల నుండి లేదా దొరికిపోతారు మీరు ప్రేమైన దేవుని పిల్లారా ఎవరు ప్రార్థిస్తే వింటాడండి మనం ప్రార్థిస్తే వింటాడా ఎవరు ప్రార్థిస్తే వింటాడు చూడండి ఎవరు ప్రార్థన చేస్తున్నారు భూమి మీద ఉన్నటువంటి నీతివంతుల ప్రార్థన దేవుడు వింటాడా ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికి మరణించి పరదేశికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి మనం చూద్దామండి వారు అంటున్నారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి హతసాక్షులు వాళ్ళంటున్నారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధరా ఎందాక తీర్పు తీర్చక ఈ భూనివాసులకు ప్రతిదండన చేయకుయుందువని హతసాక్షులు అంటున్నారు ప్రతిదండన చేయమంటున్నారు హతసాక్షుల మాట వినాలనుకుంటున్నారా ఏ సాక్ష్యం చెప్పలేని నీ మాట వినాలనుకుంటున్నారా చెప్పు ఏ సాక్ష్యం ఉంది నీకు ఏం కార్యక్రమాలు చేసావని నువ్వు దేవుని కొరకు ఎంత గొప్పగా చెప్పావని నువ్వు దేవుని కొరకు ఎంత ఇచ్చావని దేవుని కొరకు ఎన్ని త్యాగాలు చేసావని నీ మాట వినాలా వాళ్ళ మాట వినాలా వాళ్ళు అంటున్నారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు ఎందాక తీర్పు తీర్చకయు ఈ భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేస్తున్నారు అంటే వాళ్ళంతా ప్రార్థనలో ఉన్నారు వాళ్ళంతా అడుగుతున్నారు వాళ్ళందరూ శిక్షించమని అడుగుతున్నారు వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా మనం చెప్పండి మన మాట దేవుడు వింటాడా అందుకే దాటిపోయింది చేయి దాటిపోయింది పరిస్థితులు దాటిపోయి దాగోవాలి పారిపోవాలి ప్రిలారా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి మానవుల యొక్క పరిస్థితి నిజంగా మనం ఆలోచించినట్లయితే దేవునికేనండి ద్రోహం చేస్తున్నారు దేవుని మాట వినడం లేదండి దేవుణ్ణే తెలుసుకోవడం లేదండి దేవుని కొరకు ప్రకటిస్తుంటేనే దేవుని పిల్లలను ఆటంకపరుస్తున్నారు చంపుతున్నారు అవసరమైతే వాళ్ళను అవమానపరుస్తున్నారు నడి రోడ్డులో ప్రజల మధ్య చెప్పులతో కొట్టుకుంటూ బట్టలు ఊడదీస్తూ ఇలాంటివి చేయలేదా చెప్పండి చేయలేదా ఒక నేరస్తుణ్ణి కొట్టుకొని వెళ్తే పోని నేరం చేశాడు అనుకోవడానికి దేవుని కోసం ప్రకటించే వాళ్ళు ఆ వాళ్ళు ఎవరైనా సరే ఏ మతానికి చెందిన వాళ్ళైనా దేవుని కొరకు ప్రకటించే వాళ్ళను చెప్పులతో కొట్టి బట్టలు ఊడదీసి బట్టలు లేకుండా పరిగెత్తించి వాళ్ళను చంపేసి నరికేసి తగలబెట్టేసి ఇవన్నీ చేయొచ్చండి ఇవన్నీ చేయాలా ఇవన్నీ చేస్తే దేవుడు ఊరుకుంటాడంటారా
అలాంటివన్నీ చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని అనుకుంటున్నారా? వినడండి, ఆయన వినడు, వినడు. ప్రియమైన దేవుని పిల్లారా, పరిస్థితులు ఈరోజు ప్రపంచం ఎలా ఉన్నాయి? నీతిని బట్టి తప్పించుకోవాలి, భక్తిని బట్టి తప్పించుకోవాలి. దైవజనుడు ఉన్నటువంటి ప్రతి కాలంలో కూడా ఎన్నో విపత్తులు సంభవించాయి. నోవహు కాలంలో ఒక విపత్తు, అపోస్తలులు ఉన్నటువంటి కాలంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. వారిలో అగబు అని ఒకడు నిలవబడి భూలోకమంతటి మీదకి గొప్ప కరువు రాబోతుందని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌడియా చక్రవర్తి కాలమందు సంభవించింది. క్లౌడియా, క్లౌడియా చక్రవర్తి కాలం, క్లౌడియా చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి కాలం, యేసుక్రీస్తు ఉన్నటువంటి మొదటి శతాబ్దపు కాలం, ఆ కాలంలో సంభవించింది. అయితే చూడండి, కరువు సంభవిస్తుంది. అది ఎక్కడ ఎక్కడెక్కడ? భూలోకమందంతటా గొప్ప కరువు. దైవజనులు మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఉన్నటువంటి కాలంలోనూ గొప్ప కరువు, భూలోకమంతటా విపత్తు, కరువు. ప్రిలరా, ఎవరు ఉన్నా, ఎంత గొప్పవాళ్ళు ఉన్నా, అపోస్తలులు ఉన్నా, నోవా ఉన్నా, దానియేలు ఉన్నా, యోబు ఉన్నా, జరిగే విపత్తులలో దైవజనుడు ఉంటూనే ఉన్నాడు. దైవజనుడు ఉన్నా దేవుడు వాళ్ళతో చెప్పేస్తున్నాడు, నాయనా నోవాహు, దానియేలు, యోబు, ఇంత గొప్ప దైవజనులైనటువంటి మీరు ఉన్నా ఆ దేశాన్ని నేను కాపాడలేను. ఎందుకంటే ఆ దేశ ప్రజల సంగతిని మీకు తెలియదు. ఆ దేశ ప్రజలు ఎలాంటి విపత్తులు వచ్చినా ప్రజలు మారుతారని అనుకుంటుంది పొరపాటు. ఎక్కడో ఒక సందర్భంలో యోనా ఉన్న కాలంలో ఆ దేశ ప్రజలందరూ కలిసి మారు మనసు పొందుతామని గోరుపట్ట కట్టుకుంటే అక్కడ నేను అవకాశం ఇచ్చాను. ప్రజలందరూ మారిపోతాము, ప్రజలందరూ మోకరిస్తారు, ప్రజలందరూ యావత్తు ప్రపంచము దేవా నువ్వే రక్షించాలి, మేమంతా మారిపోతాము అంటే అక్కడ నేను ఆలోచించగలనేమో. అలాంటి ఒకవేళ పరిస్థితి వస్తే, అలా ప్రపంచ ప్రజలందరూ కలిసి ఏకమైతే ఈ దేవుడే నిజమైన దేవుడు అని దేవుని అంగీకరిస్తామని చెబితే, యోబు లాంటి దైవజనుడు ఉంటే అలాంటి అతను దగ్గరకు వాళ్ళు వస్తే ఆలోచిస్తానేమో, లేదా మిమ్మల్ని నేను తప్పిస్తాను, మీరు కూడా మీ భక్తి చేతే, మీ భక్తిని బట్టే. మానవ జీవితంలో మనిషికి జరగకూడనివి రెండే రెండు. మీరు భక్తిగా లేనప్పుడు మీరు చచ్చిపోకూడదు, మీరు భక్తిగా లేనప్పుడు యేసు ప్రభువు రాకూడదు. మీరు భక్తిగా లేనప్పుడు మీరు చచ్చిపోకూడదు, మీరు భక్తిగా లేనప్పుడు యేసు ప్రభువు రాకూడదు. ఎవరు భక్తిగా ఉంటే అలాంటి వాళ్ళే తప్పించుకుంటారు. అది ఆ విపత్తు, ఆ భయంకరమైన కరువు, ఆ భయంకరమైన తెగులు దైవజనుడు ఉన్నటువంటి కాలంలో కూడా వస్తుంది. ఎన్ని తెగుళ్ళు వచ్చాయి ఆ రోజు ఫరో ఉన్నటువంటి కాలంలో? ఒక తెగుల, రెండో తెగుల, మూడో తెగుల, నాలుగో తెగుల, ఐదో తెగుల. మోషే ఎంత గొప్పవాడు,
ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అంత నమ్మకమైన వాడు ఉన్న కాలంలో 10 తెగుళ్ళు వచ్చాయి. 10 తెగుళ్ళతో ఫరో ఫరో సైన్యము ఫరో సామ్రాజ్యము కూకటి వేళతో పెళ్ళగింపబడిపోయింది. దైవజనుడు ఉన్న కాలంలోనే తెగుళ్ళు వస్తున్నాయి. దైవజనుడు ఉన్నాడు అంటే విపత్తులు వస్తున్నాయి. దైవజనుడు ఉన్నాడు అంటే ఆ దైవజనుడు బోధించి 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 ప్రజలు వినరని తెలిసిన తరువాతే విపత్తులు స్టార్ట్ అవుతున్నాయి. ప్రిలారా, ఒక మాట వినాలి. ఈ యావత్తు ప్రపంచానికి జైశాలి గారి ద్వారా ఎన్ని ప్రసంగాలు అందించలే చెప్పండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ద్వారా ఎన్ని మారుమూల ప్రాంతాల్లో అందించలే చెప్పండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఒక డిప్యూటీ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్ ఎంతమంది బోధించలేదు, ఎన్నిసార్లు వెళ్ళిన ప్రాంతాలకు వెళ్ళలేదు. ప్రకటనలన్నీ జరిగిపోయిన తరువాత, అందరికీ ఈ ప్రకటన అందించిన తరువాత, ఇప్పుడు దేవుని పని ప్రారంభమైంది. దైవజనుడు చేయవలసిన పని పూర్తయిన తరువాతే దేవుని పని ప్రారంభమవుతుంది. నోవాహు ప్రకటన జరిగిన తరువాతే జలప్రళయం ఆరంభమైంది. ఒక దైవజనుడు ప్రకటించిన తరువాత, ఒక దైవజనుడు తన పనిని పూర్తి చేసిన తరువాత ప్రజలు వినరు అని తెలిసినప్పుడు ప్రకటన తరువాత ప్రకంపనలు బయలుదేరుతాయి. ప్రకటన తరువాతే విపత్తులు బయలుదేరుతాయి. ప్రకటన తరువాతే కరువు బయలుదేరుతుంది. ప్రిలారా, ఎంత చెప్పినా ప్రజలు మారలేదు, ఎంత చెప్పినా ప్రజలు వినడం లేదు, ఎంత ప్రార్థించినా ప్రజలు మారడం లేదని మనం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం కదా. ఇవన్నీ దేవునికి తెలుసు. అందే ప్రకటన జరిగిన తరువాతే విపత్తు. ఆ రోజు నోవాహు కూడా ప్రకటన జరిగిన తరువాతే జలప్రళయంతో ఎందరో చనిపోయారు. అందరూ అందరూ పిల్లరా, ఫరో కాలంలో వచ్చినటువంటి విపత్తు, ఎన్నండి 10 తెగుళ్ళు, ఈరోజు ఏముందండి? ఒక తెగులే. ఒక తెగులుకి ఇలాగైపోతే 10 తెగుళ్ళకి ఎలా ఉండదు ఆలోచించండి. పిల్లరా, మనిషి దేవుని కొరకు పుట్టాడు. మనిషి దేవుడు వలన ఈరోజు ఈ ప్రకృతిని పొందుకొని అనుభవిస్తున్నాడు. ఈ సృష్టి దేవుడిది, ఈ ప్రకృతి దేవుడు చేసింది, ఈ మానవునికి దేవుడిచ్చింది. దేవుడిచ్చిన గాలి, దేవుడిచ్చిన నీరు, దేవుడిచ్చిన ఆహారము, దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తూ దేవుడు లేడంటే చెప్పండి, మీరే శిక్షించాలి శిక్షించాలి అని అరుస్తారు కదా. ఒక మనిషి మీ ఏళ్ళ పొరపాటు చేస్తే శిక్షించండి అంటారు. ఒకవేళ మీ 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 కుటుంబం పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చెరిచినా చంపినా అతన్ని ఎన్కౌంటర్ చేయండి అంటారే. దేవుడు ఈ సృష్టిని సృష్టించి దేవుడే మానవులందరికీ ఇస్తే, మానవులందరూ దేవునికి పిల్లలు అని దేవుడు ఈ ప్రకృతిని మనిషికి ఇచ్చినప్పుడు మనిషి తనకిష్టం వచ్చినట్లుగా తాను సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను మరిచి, మానవత్వం మరిచి, దైవత్వాన్ని మరిచి ఈరోజు మనిషి తాను ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే దేవుడు ఊరుకుంటాడని ఎలాగనుకుంటున్నాడు చెప్పండి. అందుకే దైవజనుడు ఉన్న కాలంలో విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే దైవజనుడు ప్రకటించాడు గనక. ప్రకటన తరువాతే విపత్తులు, ప్రకటన తరువాతే కరువులు, ప్రకటన తరువాతే ప్రిలరా. ఆ రోజు యెహోషువ ప్రార్థిస్తే ఆ రోజు ఆపేశాడు కాలం. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే ఆపడు. ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోయింది, ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. నువ్వు ప్రకటించిన తరువాత మారినప్పుడు
ప్రజలు ఆయన స్వాధీనంలోనికి వెళ్ళిపోతారు. ఎలా ఎవరిని ముగించాలో, ఎవరిని ఎలా మట్టుపెట్టాలో ఆయనకు తెలుసు. ఎవరిని ఎలా మట్టుపెడుతున్నాడో, ఎవరు ఏ విధంగా మరణిస్తున్నారో ఇవన్నీ జనానికి కూడా ఆయన న్యూస్ చూపిస్తూ ఉంటాడు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలని. ప్రిల్లారా, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రజలు ఈ విపత్తు నుండి తప్పించుకోవాలి అంటే నువ్వు భక్తి చేతనే తప్పించుకోగలవు. దేవుని కొరకు ఇక ముందు నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకే బ్రతకాలి, నా జీవితాన్ని నేను పాడు చేసుకొని ఆయుష్కాలం అంతా నా కొరకే నేను వాడుకున్నాను అని ఒకవేళ నువ్వు మారిపోతే నిన్ను తప్పిస్తాడు. దేవుని కొరకు బ్రతికితే ఆయన తప్పిస్తాడు. దేవుని కొరకు బ్రతికే వారిని ఏ విధంగానైనా ఆయన కాపాడగలడు. సంహారక దూత నుండి సంహారకుడు, ఈ సంహారకుడు ఎవరిని సంహరించాలి, ఎవరిని శ్మశానానికి తీసుకొని వెళ్ళిపోవాలి, ఎవరిని ఎలా హతము చేయాలో ఆ సంహారకుడు మీ దగ్గరకు రాకముందే మీరు భక్తిగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు వ్రాయించినటువంటి ఈ మాటలు, దేవుడు వ్రాయించినటువంటి ఈ నిజాలు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీ జీవితాలు మార్చుకోండి. 10 మంది ఉంటే అయినా ఒకనాడు కాపాడతానన్నాడు, 3 ఉన్నా కాపాడను అని అంటున్నాడు. కనుక ఈరోజు ప్రార్థించండి అయ్యగారు, ప్రార్థించండి అయ్యగారు, ప్రార్థించండి అయ్యగారు అని ప్రార్థించమని కోరితే సమయం దాటిపోయిన తర్వాత ఇంకెందుకు. అందుకే నేడు అన్న సమయం ఉండగానే సమయమును సద్వినియోగం చేసుకొని ఎల్లప్పుడూ బుద్ధిగల కన్యకల వలె సిద్ధముగా భక్తిగా ఉంటేనే దేవుడు కాపాడతాడు. తప్ప పర్వాలేదు చూసుకుందామని అనుకుంటే చూసుకోవడానికి సమయం లేదు. ఇప్పుడు మనకి ఎప్పుడో దేవుని పని చేద్దామని అనుకుంటే పొరపాటు, పర్వాలేదు ఇంకా ఉండిపోతాను కదా అని అనుకుంటే పొరపాటు అది. అందుకే దేవుడు ఈ కరోనాతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ కరోనాతో దేవుడు బుద్ధి చెబుతున్నాడు, ఈ కరోనాతో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఉండండి, భక్తిగా ఉండండి. దేవుని కొరకు ఇప్పటికైనా తెలుసుకొని మీ జీవితాలు మార్చుకొని మీరు నిజముగా దేవునికి ఇష్టలుగా ఉండాలని ఒకవేళ అనుకుంటే, దేవుని కొరకే బ్రతకాలని అనుకుంటే మీరు బ్రతుకుతారు. లేదా దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అని ఆయన అంటున్నాడు. మొదటి పేతురు 4:18-19 చూద్దామండి. మరియు నీతిమంతుడే రక్షింపబడుట, దేవుణ్ణి నమ్మాడు కదండి, నమ్మాడు, నమ్మి నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు. ఆలోచించమంటున్నాడు యావత్తు ప్రపంచానికి. దేవుని నమ్మి నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైపోతుంది. యోబు లాంటి దైవజనుడై ఉండాలి, నోవహు లాంటి దైవజనుడై ఉండాలి, దానియేలు లాంటి దైవజనుడై ఉండాలి. దేవుని కొరకు దేవుని ప్రజలను నడిపించేటటువంటి గొప్పవాళ్ళు లాంటి వాళ్ళు అయితే అలాంటి వాళ్ళను నేను తప్పిస్తాను.
లేదా నీతిమంతుడే. నీతిమంతుడైతే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు ప్రార్థనకు రాలేని వాళ్ళు, దేవునికి ఇవ్వలేని వాళ్ళు, ఓ సభలో పెట్టించలేని వాళ్ళు, వాళ్ళ కొరకే వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళు, ఏమండి రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నట్టుకు రాలేని వాళ్ళు భక్తిహీనులు కదండి. భక్తిహీనుడు పాపి, భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు ప్రిలారా? అందుకే మీ జీవితంలో మీరు తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, దేవుడు బైబిల్లోనే రాయించాడు గొప్ప దైవజనులుగా గొప్పవారిగా ఒక నోవాహు, దానియేలు, యోబు, పౌలు, ఇలా నీవు ఒక గొప్పవాడిగా ఈ భూమి మీద నువ్వు బ్రతకగలిగితే నీ కాలంలో తెగిలి వచ్చినా నువ్వు తప్పించుకుంటావు. భక్తిహీనుడు పాపి దొరికిపోతారు. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి, భక్తిగా ఉండండి, ప్రార్థించండి, ఆరాధించండి. దేవుని కొరకు పరిస్థితులను బట్టి చెప్పండి. జెఫన్యా 2:2-3 చివరగా జెఫన్యా 2:2-3 వచనములు విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము మీ మీదకి రాకమునుపే కూడియండి. సరే ఆయన ఇది యెహోవా దినము రాకమునిపై కూడిగండి, యావత్తు ప్రపంచము రండి. జైశల్ గారు అన్నారు, మీకు గుర్తొస్తుంది కదా, యావత్తు ప్రపంచమంతా ఒక్కసారి రండి. నేను అడుగుతాను, మళ్ళీ చదువుతారు చూడండి, విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము మీ మీదకి రాకమునిపే కూడి రండి, కూడి రండి. యావత్తు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. సరే మీరందరూ వస్తారా, దేవుణ్ణి అడుగుతారా, మీరు కూడి వస్తారా? మీరు ఒకవేళ దాచబడుదురు, వినేము గలవారై ఒకవేళ దేవుని దగ్గరకు వస్తే, లేదా మీ సమయం అయిపోయినట్టే. ప్రిలారా, దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. చేయబోయేది దేవుడు ముందుగానే చెప్పి చెప్పే ఆయన చేస్తున్నాడు తప్ప చెప్పకుండా ఆయన ఎప్పుడూ చేయలేదు. కనుక యావత్తు ప్రపంచ పరిస్థితి తెలుసుకోవాలనుకుంటే బైబిల్ చదువుకోండి. ఈ తెగులు నుండి, ఈ కరువు నుండి, ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవాలనుకుంటే కూడిరండి.